ఇంకా మెయిన్ ఇష్యూ నా బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ నేను వేయటం జరిగిందో. మరి ఆ రోజు మనం చూసాం, మరి తొందరపడే ఒక కోయిల ముందే కూసిందని కూడా ఆ పాట మననం చేసుకున్నాం, సుఖ దుఃఖాల్లో పాట. ఇప్పుడు నిన్న నేను అదే సిబిఐ కోర్టులో సాక్షి, న్యాయవాదులందరూ కూడా భావించినందువల్ల తప్పనిసరిగా మరి ఆ కంటెంప్ట్ పిటిషన్ వేయవలసి వచ్చింది. బహుశా సోమవారం నాడు విచారణకి రావచ్చు, చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఎందుకంటే జడ్జిమెంట్ రాకుండా తీర్పు ప్రతిని ప్రచురించడం అంటే కొట్టేశారంటూ ఒక రకం, ఏమని చెప్పి కొట్టేశారు, ఎలా కొట్టేశారు అనేది కూడా కాస్త వివరణాత్మకంగా అందులో ప్రచురించడం జరిగింది. కాబట్టి మరి డెఫినెట్గా ఇది ఇట్ ఈస్ నథింగ్ బట్ కంటెంప్ట్ అని న్యాయ నిపుణులు అందరూ కూడా డెఫినెట్గా మరి ఇది తీర్పుపై ప్రభావం చూపే అంశంలాగా కూడా ఉండొచ్చు అని చెప్పి న్యాయ నిపుణులు చెప్పిన దాని మొదట ఇది ఫైల్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి గతంలో న్యాయస్థానాలపై ఆ రోజుల్లో సరే నోటీస్ రాలేదనుకోండి, అది వేరే విషయం. బట్ వారి పిలుపు మేరకు స్పందించి ఎంతోమంది మరి దుర్భాషలు ఆడటం జరిగింది వారి మీద కూడా. నిన్న చూశా, నిన్న నిజంగా చాలా గొప్ప రోజు, చరిత్రాత్మక దినం. ఆ లింగారెడ్డి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మరి వారి మీద సిబిఐ చార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి నేను సాక్షి మీద వేసిన కంటెంప్ట్ పిటిషన్ ఇది, ఈ అన్నిటిని ఒకసారి చూసుకుంటే మరి గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఖననం చేయవలసిన అంశాలు కాదు, మననం చేసుకోవాల్సిన అంశాలు. అదేమిటంటే మరి కొంచెం అంతగా కనపడవు, కాకపోతే పేర్లు పెట్టి కొంతమంది న్యాయమూర్తులు పేర్లు పెట్టి మరి సాక్షిలో కాస్త వక్రీకరించి మాట్లాడటం జరిగింది. అది ఎందుకంటే సర్కారుకు వ్యతిరేకంగా ఎల్లో పిల్స్ పిల్సన్ రాసుకుంటే రాసుకోవచ్చు, మీరు బ్లూ పిల్ అంటారు వాళ్ళు ఎల్లో పిల్ అంటారు, అది పెద్ద సమస్య కాదు. కానీ ఏపీ హైకోర్టుకి సుప్రీం కమాండ్ అని చెప్పి మరి కళ్ళం అజయ్ రెడ్డి గారు, తర్వాత చక్కటి సంతకంతో మా ముఖ్యమంత్రి గారు అప్పటి చీఫ్ జస్టిస్ గారికి రాసిన లేఖ, ఆ లేఖని మీరు చెప్పటం, అది కాక వ్యక్తిగతంగా న్యాయమూర్తులు ఈరోజు ప్రజలు కాస్త ధైర్యంగా ఉన్నారు అంటే డెఫినెట్గా ఆ న్యాయమూర్తుల్ని న్యాయస్థానాన్ని చూసే ప్రజలు కాస్త ధైర్యంగా ఉన్నారు. మరి ప్రజలకు ఆ మనోధైర్యాన్ని ఇచ్చిన న్యాయమూర్తుల మనోధైర్యాన్ని మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మరి ఈ పేపర్లో ఇక్కడ ఇది ఫోకస్ చేయండి బాబు, ఈ పోర్షన్లో కొన్ని పేర్లు న్యాయమూర్తుల పేర్లు కొన్ని అక్కడ రాయటం జరిగింది. సో నేను ఆ పేర్లు చదివితే బాగోదు కనుక నేను ఆ పేర్లు చదవను, బట్ కొంచెం కనపడేలాగా ఫోకస్ చేయండి. ఒక ఐదుగురు ఆరుగురు పేర్లు కూడా అక్కడ రాయటం జరిగింది. మరి మొక్కుమ్మడిగా పేర్లు రాయకుండా సోషల్ మీడియాలో నోటుకు వచ్చినట్టు వాడిన వేధవాలు కొద్దిమంది అయితే మరి ఈ రకంగా ప్రభుత్వ ఖర్చుతో చక్కటి ముఖ చిత్రాలతో ప్రకటనలు ఇచ్చుకుంటున్న ఈ పేపర్లో మరి ఈ రకంగా మరి పేరు పెట్టి మరి వేస్తే సరే నా విషయంలో జస్ట్ నోటోటిక్స్ క్లియర్ కంటెంప్ట్ అది నేను వేసాను పిటిషన్. మరి ఇక్కడ సూమోటోగా గతంలో తీసుకున్నారు, ఆ సూమోటో తీసుకున్న చాలా రోజుల తర్వాత జరిగిన సంఘటన అనుకోండి ఇది, మరి దీన్ని కూడా సూమోటోగా తీసుకుంటే మరి న్యాయస్థానాలకి, న్యాయస్థానాలు అంటే
ఉన్న గౌరవం ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతుందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే మరి ఈ రకంగా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఒక వ్యవస్థను కూడా మా మరి ఈ యాజమాన్యాన్ని గతంలో అయితే మరి సాక్షి యాజమాన్యం ఎవరితో చాలామందికి తెలియదు. నేను కూడా మొన్న చూసా నా పిటిషన్ వేసే ముందు అందులో డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారు అయితే లేరు, మా ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా లేరు అందులో. సో కాబట్టి మా ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యులు ఎవరూ లేరు కాబట్టి డెఫినెట్గా మరి దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను పిటిషన్ వేయడం జరిగింది. అలాగే మరి ఎవరైనా పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ ఎవరన్నా ఉంటే మరి ఇది కూడా మరి ఆ లింగారెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇంకా మిగిలిన 90 మంది వేపమాప అందరూ కూడా మరి కృష్ణ జన్మస్థానానికి వెళ్ళవలసిన అవసరం తప్పకుండా వస్తుంది. వాళ్ళతో పాటు మరి ఈ మీడియాలో ఇది వేయటానికి కారకులు ఎవరో నెట్గా మాట్లాడిన వాళ్ళు లేఖ రాసిన వాళ్ళు అందరూ కూడా వస్తారు, డౌట్ ఏం లేదు. మరి వాళ్ళందరినీ కూడా తగు రీతిలో శిక్షించి న్యాయాన్ని రక్షిస్తారని రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.